ஜலாரா வினரண்டி ஈ சத்ய சுவார்த்தா சர்வஜனுலாரா கனரண்டி பிரபு சத்ய சுவார்த்தா ஓ பிரஜலாரா வினரண்டி ஈ சத்ய சுவார்த்தா சர்வஜனுலாரா கனரண்டி. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ సత్య సువార్తని, ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని, పిలుపుని నేను మీకు ఇస్తూ ఉన్నా. గడిచినటువంటి ఒక వారం నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ దేవాతి దేవుడు మనల్ని పిలిచేటువంటి యొక్క పిలుపు ప్రేమతో కూడినటువంటి యొక్క పిలుపు, ఆప్యాయతతో కూడినటువంటి యొక్క పిలుపు, గొప్ప వాత్సల్యముతో మనల్ని పిలిచేటువంటి యొక్క పిలుపును గురించి నేను మీతో మాట్లాడి ఉన్నాను కదూ. ఈ వారం అలాగున్న దేవుడు మనల్ని పిలిచేటువంటి దానిలో దేని కొరకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడో ఆ విషయాన్ని నేను మీతో పంచుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ మధ్యలో నేను వింటూ ఉన్నప్పుడు చాలామంది తెలంగాణ ప్రాంతంలోనేంటి, మన ఆంధ్ర రాష్ట్రంలోనేంటి, ఎక్కడ చూచినా జ్వరాలు, బలహీనతలు ఇవి మనుషులు ఎదుర్కొంటున్నటువంటిది. ఇప్పుడు వచ్చేటువంటి యొక్క జ్వరాల పుణ్యమా అంటూ చాలామంది ఏమని అంటున్నారంటే, ఇది డెంగ్యూ ఫీవర్ ఏమోనండి, లేకపోతే పలానా టైఫాయిడ్ ఏమోనండి, మలేరియా ఏమోనండి, లేకపోతే ఇంకేదో అనేటువంటి యొక్క పేరుతో పిలుస్తూ వెంటనే డాక్టర్స్ కూడా ఏమన్నారంటే ప్లేట్లెట్లు పడిపోతూ ఉన్నాయి, అర్జెంటుగా ఐసీయూలో పెట్టాలి, లేకపోతే అది ఇది అని ఇలాగున హడావిడ్లు చేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ అయ్యి ఉండొచ్చు ఒకవేళ నిజంగా ఇప్పుడు వచ్చేటువంటి యొక్క వాతావరణాలు మార్పుల వలన వచ్చేటువంటి యొక్క జ్వరాలు వేరువేరు రకాలైన జ్వరమై ఉండొచ్చు. ఈవెన్ రైట్ నౌ ఇప్పుడు నేను ఇలా చూస్తుంటున్నట్టుగా కూడా మీలో అనేక మంది జ్వరముల చేత పీడింపబడుతున్నటువంటి వారు ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ ఉన్నారు. బహుశా జ్వరమే కాదు, వేర్వేరు బలహీనతలతో పడి ఉన్నటువంటి వారు ఒకవేళ మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. ఒక్కొక్కసారి మనం ఒక ట్రీట్మెంట్ కొరకని వెళితే ఒక మరి ఒక ట్రీట్మెంట్ జరిగి బలహీనతలు ఎదుర్కొన్నటువంటి యొక్క విషయాలు కూడా లేకపోలేదు. ఆ మధ్యలో ఒకసారి ఒక కుమార్తెను గురించి నేను వింటూ ఉన్నప్పుడు, వాస్తవానికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుందాము కదా అనుకొని వారు వెళితే పొరపాటున కుటుంబ నియంత్రణకు బదులుగా ప్రక్కన్నటువంటి యొక్క పేగు కట్ అయినందు చేత ఆ పేగులో నుంచి వచ్చినటువంటి యొక్క పదార్థాలు ఒక పాయిజన్గా మారిపోయి దాదాపు 15-20 రోజుల పాటు హాస్పిటల్లో కొట్టుమిట్టాడి చివరికి ప్రాణాన్ని కోల్పోయినటువంటి ఒక విషయం నేను విన్నప్పుడు చాలా విచారించినాను. అయ్యో పాపం కదా, తన యొక్క జీవితాన్నే ఎట్లాగున్నా అయిపోయింది, తన యొక్క బ్రతికి ఎట్లాగ అయిపోయింది. బహుశా ఈరోజు మీ జీవితంలో కూడా ఒక విక్టాటహాసం ఏదో జరిగింది. బహుశా మీరు ఒక మంచి మెడిసిన్ కొరకు మీరు వెళ్ళి ఉన్నారు, ఒక మంచి డాక్టర్ దగ్గరికే మీరు వెళ్ళి ఉన్నారు. పొరపాటున ఏదో ఒక చిన్న పొరపాటు జరగటం సహజం కదా, మనుషులమే కదా మేమందరము. ఎంత డాక్టర్స్ అయినప్పటికైనా సరే వారికి కూడా ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. ఒక్కొక్కసారి పొరపాటున దొరకవలసిన నరం కాకుండా మరి యొక్క నరం కట్ అయి ఉండొచ్చు, మరి యొక్క పేగు కట్ అయి ఉండొచ్చు, లేకపోతే మరి యొక్క విషయం జరిగే ఉండొచ్చు. ఒక్కొక్కసారి కుడి కంటికి ఆపరేషన్ చేయవలసింది, ఎడమ కంటికి ఆపరేషన్ చేసేసి ఉండి ఉండవచ్చు. సో ఇలాగున మనం చాలా సమస్యల్ని, కష్టాలని ఎదుర్కొంటూ ఉంటాం. ఆ మధ్యలో చాలా కాలం క్రితం ఒక ఆయన ఫ్రీ ఐ క్యాంప్ పెట్టారని వచ్చారు. ఆ ఫ్రీ ఐ క్యాంప్లో ఆయనకి కుడి కన్ను ఏదో సరిగ్గా కనబడడం లేదు, ఆపరేషన్ చేస్తామన్నారు. ఆపరేషన్కి ఇంకొక ఊరు తీసుకొని వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఎడమ కన్ను ఆపరేషన్ చేసి ఉన్నారు. ఆ తర్వాత ఆ ఎడమ కన్ను కనబడకుండా పోయింది, కుడి కన్ను ఎలాగా కనబడటం లేదు కనుక కుడి కన్ను కనబడకుండా పోయింది. ఏం చేద్దాం చెప్పండి. సీ నేనంటే నవ్వుతున్నాను కానీ, అంటే పొరపాటు జరిగినందు చేత నేను అట్లా అంటున్నాను కానీ నిజానికి అది చాలా విచారం కదా. పాపం ఆయన ఎంత బాధపడుతూ వచ్చినారో, ఎంత కలవరపడుతూ వచ్చి ఉండవచ్చు. తన జీవితకాలం అంతా చూపు లేకుండా అయిపోయినటువంటి ఒక విషయం, ఫ్రీగా క్యాంప్ పెట్టారు కదా అని చెప్పేసి అని పాపం వెళితే జరిగినటువంటి. అలాగని ఫ్రీ ఐ క్యాంపులు అన్నింటిలో ఇలా చేస్తారని నేను అన్నట్లే, ఎవరో ఒకరికి అలాగ ఆపరేషన్ చేయించబడి బాగుపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఒకరిని గురించినటువంటి ఒక విషయం మాత్రమే నేను జ్ఞాపకం చేసి ఉన్నాను. సో ఈరోజు నేను అంటున్న మాట ఏమిటంటే, బహుశా ఏ పరిస్థితులు విషమించినందు చేతనో, పొరపాటు జరిగినందు చేతనో, ఒకవేళ ఆపరేషన్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ కానీ వేరేగా జరిగినందు చేతనో, ఒకవేళ మీరు బలహీనతతో ఉండి ఈరోజు ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉండి అన్నారేమో, ఈరోజు ప్రభు నాకు ఇచ్చినటువంటి ఒక వర్తమానం ఏంటంటే, దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు, తన ప్రేమతో మనలను పిలుస్తూ ఉన్నాడు.
గొప్ప వాత్సల్యముతో మనలను పిలుస్తూ ఉన్నాడు. కొంతకాలంగా వ్యాధి బలహీనతల చేత గురైపోయి నలిగిపోయి టెన్షన్ పడిపోయి బలహీనమైపోయి లేవలేని పరిస్థితి వచ్చి చాలా కృంగిపోయినటువంటి ఒక స్థితిలో ఉన్న మిమ్మల్ని ఈరోజు ఈయన కార్యక్రమం ద్వారా ఆయన పిలుస్తున్నాడు. అందుకే ఈరోజు నా ఓపెనింగ్ గ్రీటింగ్స్లో కూడా నేను ఏమన్నానంటే, మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఈ సత్య సువార్త అనే కార్యక్రమానికి మిమ్మల్ని పిలుస్తున్నాను అని నేను అన్నాను. పిలవడం ఏమిటి? మీ ఇంట్లోనే మీరున్నారు, మీ ఇంట్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. కానీ ఈరోజు మనం వింటున్న మాట ఏంటంటే, దేవుడు మనలను పిలుస్తున్నటువంటి ఒక పిలుపు. ఈ విషయంలో మార్కు సువార్త 10వ అధ్యాయంలో నుండి కనుక మనం గమనించినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆ కార్యములలో ఒకటి అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి ఉన్నాడు, గుడ్డివాడిగా ఉండి ఉన్నాడు. గుడ్డివాడిగా ఉండి దారి పక్కన కూర్చొని, త్రోవ పక్కన కూర్చొని భిక్షమెత్తుకుంటూ ఉండి ఉన్నాడు. సో అతడు ఒక రోజుని ఒక హడావిడి వింటూ ఉన్నాడు. గుడ్డివాడు కదా, తనకేమీ కనబడదు, కానీ వినికిడి మాత్రం బాగుంటుంది. ఇలాగున ఒకవేళ శరీర సంబంధమైనటువంటి ఒక కన్నుల విషయంలో అంధత్వం కలిగినటువంటి వారికి, వారికి ఉన్న జ్ఞానేంద్రియములలో బహుశా ఈ చెవులు, వినికిడి, స్పర్శ, ఈ వాసన ఇలాంటి విషయాలు చాలా అధికంగా పనిచేస్తూ ఉంటాయి. సో ఆయన వినికిడికి అర్థమైపోయింది, ఏదో పెద్ద ఊరేగింపు వెళుతున్నట్టుంది, ఏదో చాలామంది ప్రజలు వెళుతున్నట్టున్నారు, ఏదో హడావిడి జరుగుతోంది. గబుకుని ఇలాగ చేతులు చేపేసరికి ఎవడో ఒకటి యొక్క అంగియో నిలువుటంగియో ఏదో తగిలింది. గట్టిగా పుట్టుకుని గుంజి లాగి అంటాడు కదా, ఏమవుతుంది, ఎవరు వెళుతున్నారు ఈ మార్గం గుండా, ఏంటి హడావిడి, ఏంటి ఒకసారి చెప్పవా నాకు అని చెప్పేసి అంటే, బహుశా అతడు చెప్పినటువంటి ఒక మాట ఏమిటంటే, నజరేయుడైన యేసు ఆయనే ఈ మార్గం గుండా వెళుతున్నాడు. ఇతడు అప్పటికే ఆ యేసు ప్రభుని గురించి విని ఉండి ఉండవచ్చు. మీరు ఎలాగైతే ప్రతి సోమవారం ఈయన కార్యక్రమాన్ని గురించి మీరు వింటూ ఉన్నారో, ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ ఉన్నారో, బహుశా అతడు కూడా యేసు ప్రభుని గురించి విని ఉండి ఉండాలి. యేసు ప్రభు చేస్తున్న కార్యాల గురించి విని ఉండి ఉండాలి. యేసు ప్రభు చాలా అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తూ ఉన్నారు. ఎలాంటి వ్యాధిగ్రస్తులకైనా సరే అద్భుతాలైన ఆయన మాట చొప్పున అద్భుతం జరుగుతుంది, ఆయన ముట్టుకుంటే అద్భుతం జరుగుతుంది, చాలామంది ఇలా బాగుపడ్డారంట, ఇలాంటి విషయాలన్నీ విని ఉండి ఉండవచ్చు. బైబిల్ చెప్తున్నటువంటి ఒక మాట ఏమిటంటే, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. హై ఫ్రెండ్స్, ఈరోజు మీరు కూడా యేసు ప్రభుని గురించిన మాటే కదా మీరు వింటూ ఉన్నారు. తత్ఫలితం ఈరోజు నేను అంటాను, మీరు వినడం వలన మీ జీవితంలో విశ్వాసం అనేటువంటిది మీకు కలుగుతుంది, కలిగింది, మీకు కలుగుతూ ఉంది. ఇప్పుడు కూడాను మీరు నా మాటలు వింటూ ఉంటానుగా, ఎక్కడో మీ లోపల మీ యొక్క వ్యాధి నుంచి, మీ బలహీనత నుంచి విడుదల పొందుకోగలము అనేటువంటి ఒక నమ్మిక మీ హృదయాలలో మీకు కలుగుతూ ఉంది. ఆల్రెడీ క్రియేటింగ్, ఆల్రెడీ జరుగుతూ ఉంది మీలోనే. మీకు తెలియదు, మీరంతా కేవలం నన్ను చూస్తూ ఉన్నారు, టీవీలో చూస్తూ ఉన్నారు, నా మాటలు మీరు వింటూ ఉన్నారు. ఆ మాటలు మీ హృదయంలోనికి వెళుతున్న కొలది మీ హృదయంలో ఒక విశ్వాసం అనేటువంటిది ఆటోమేటిక్గా మీకు తయారవుతుంది. ఎందుకనంటే దేవుని యొక్క మాట యొక్క శక్తి, అదే నా యొక్క కాన్సెప్ట్ కూడాను, సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. ఈ సత్య సువార్త ఇది దేవుని యొక్క శక్తి. నేను ఇలా మాట్లాడుతున్నానంటే ఊరకే నేను మాట్లాడడం లే, నేను ఇలా మాట్లాడుతున్నానంటే వట్టి మాటగా నేను మాట్లాడడం లే. నాకు తెలుసు, నేను మరల సాక్ష్యాలు కన్నట్టుగా తీసుకుని రావడం అది నాకు దూరమగును గాక అని చెప్పి నేను దగ్గర రానివ్వట్లే. లేకపోతే ఎంతోమంది ఈవెన్ నాకు ఫోన్ చేసినప్పుడు కూడా చెప్తున్న వాళ్ళు ఉన్నారు, అయ్యా మీరు ప్రార్థన చేసినప్పుడు మాకు ఇలాంటి అద్భుతం జరిగింది, మాకు ఫలానా అద్భుతం జరిగింది, ఏమేమో చెప్తూ ఉంటారు. మరలా అవన్నీ గుర్తుపెట్టుకొని అవి కూడా ఇప్పుడు నేను ఇక్కడ తీసుకుని వస్తే ఇంకా సాక్ష్యాలు చెప్పించినంత ఎక్కువైపోద్ది. అందుకని అవి నేను చెప్పట్లే. కానీ ఒకటి నేను చెప్తున్నా, దేవుడు అద్భుతమైన కార్యములను చేసి ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు మీ జీవితంలో కూడా కార్యము చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉండి ఉన్నారు. మీరు యేసుని గురించిన ఈ మాట వినుచు ఉంటుండగా, ఈ సత్య సువార్తను వినుచు ఉంటుండగా, ఆయన ప్రేమతో మిమ్మల్ని పిలిచినటువంటి ఒక పిలుపు మీరు ఆలకిస్తూ ఉంటుండగా, ఆయన యొక్క పిలుపును మీరు గ్రహిస్తూ ఉన్నప్పుడు, ఈ దినం నేను చెప్తానండి, ఆ దేవాతి దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యమును చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉండినాడు. జస్ట్ ఈ కొద్ది నిమిషాలు కాన్సన్ట్రేటెడ్గా సువార్తను మీరు వింటున్నప్పుడు, సువార్త ఇది దేవుని యొక్క శక్తి, మీకున్న వ్యాధి నుంచి, మీకున్న బలహీనత నుంచి ఆ ప్రభు మిమ్మల్ని స్వస్థపరిచినారు. ఎవరో నా ముందు వచ్చి
సువార్త రాజు గారు అద్భుతమైన స్వస్థత వరం కలిగినటువంటి ఒక దైవజనుడు. ఆయన చేయేస్తే మీరు బాగుపడతారు, ఆయన ప్రార్థిస్తే మీరు బాగుపడతారు, ఆయన గాలి ఊదితే మీరు బాగుపడతారు, ఆయన మీ మీద ఇలాగను కనుక చేస్తే మీరు బాగుపడతారు అని చెప్పాల్సిన అవసరం లేదు. సి అలా చెప్పుటం వలన ఒకవేళ మీకు విశ్వాసము కలిగితే ఎవరి గురించి చెప్పబడిందో వారి మీద మీకు విశ్వాసం వచ్చిందన్నమాట. కానీ ఏమీ చెప్పబడకుండా నేను వాక్యాన్ని వాక్యంగా ప్రకటిస్తుంటే వాక్యం యొక్క శక్తి, సువార్త యొక్క శక్తి మీ జీవితంలో అద్భుతం చేయడానికి సంసిద్ధంగా ఉంది. అది మీరు సువార్త మీద పెట్టుకున్న విశ్వాసం. ఈరోజు సువార్తరాలు చెప్తున్న సువార్త ఏంటంటే యేసు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మిమ్మల్ని బ్రదర్ మీ గురించే మాట్లాడుతున్నా, అమారే సిస్టర్ గారు మీ గురించి కూడా నేను మాట్లాడుతున్నా. వ్యాధితో ఉన్న మీరు, బలహీనతలతో ఉన్న మీరు, ఈరోజు నేను బహుశా వ్యాధితో అనేసరికి ఒకళ్ళు వెంటనే అనుకున్నారు నాకేం వ్యాధి లేదు కదా అని మీరు అనుకుంటున్నారు. కానీ మీ మనోచింతన దేవునికి తెలుసు, మీ మనోవ్యాధి దేవునికి తెలుసు, మీలో ఉన్న ఒంటరితనం దేవునికి తెలుసు. ఈరోజున బహుశా మీరు విడవబడిన స్థితిలో ఉండి ఉన్నారు కదూ, మీకు పెండ్లయింది కానీ ఇప్పుడు భర్త మీ దగ్గర లేరు, మీకు వివాహమైంది కానీ ఎవరూ మీ కొరకంటూ మీ పక్షంగా అంటూ లేరు. మీరు ఒక ఒంటరితనాన్ని మీరు అనుభవిస్తూ ఉన్నారు. ఎక్కడో డీప్ డౌన్ ఇన్ యువర్ హార్ట్ దెర్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ డిప్రెషన్ ఇన్ యువర్ లైఫ్ కదా. మీ జీవితంలో ఏదో ఒక డిప్రెషన్, ఏదో ఒక కలత, ఏదో ఒక మనోచింతన ఇది కదా మీరు కలిగి ఉన్నారు. కానీ ఈరోజు యేసు మిమ్మల్ని పిలుస్తున్నాడు, మిమ్మల్ని మీ కొరకే అని పిలుస్తున్నాడు. అందుకే నన్ను ఇక్కడ తీసుకొని వచ్చాడు. మీ ముందు ఇలా కూర్చోబెట్టి మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పడానికే నన్ను తీసుకొచ్చి మీ ఇంట్లో కూర్చోబెట్టారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజున యేసు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. ఆ దినాన్ని జరిగిన విషయం ఏంటంటే యేసు ప్రభువు పిలిచేదానికి ముందుగా ఈ వ్యాధిగ్రస్తుడైనటువంటి లేక గ్రుడ్డివంటి ఈ వ్యక్తి ఎప్పుడైతే ఆ మార్గము గుండా వెళుతున్నటువంటిది యేసు అని తెలుసుకుని ఉన్నాడో అంతేనండి కేకలేయడం మొదలుపెట్టి ఉన్నాడు. గట్టిగా బిగ్గరగా కేకలేయడం మొదలుపెట్టినాడు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, నన్ను కరుణించు. ఇలాగా చుట్టూ ఉన్న వాళ్ళు కేకలేసి అతను నదిం పెడతారు. ఏ ఊరుకోరా, షటప్, ఏమనుకున్నావు, గుడ్డివాడువు నువ్వు, అడుక్కునేవాడు నువ్వు, నీకు కూడా నా ఆ యేసు ప్రభు అని చెప్పేసి అన్నట్టుగా కేకలు వేశారు. అతని నోర్మీయమని చెప్పేసి అని చెప్పారు. అరణివ్వకుండా చేయడానికి ప్రయత్నం చేశారు. అతడి అద్భుతాన్ని అతడు పొందుకోనివ్వకుండా చేయడానికి ఉండే ఆటంకాలు చాలా ఉంటూ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా నేను చెప్తున్నా, కొంతమంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు అనేసరికల్లా ఏదో తక్కువ, ఈ యేసు ప్రభు ఫలానా పేదవాళ్ళకి సంబంధించినటువంటి దేవుడు, ఈ యేసు ప్రభు బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన దేవుడు, ఈ యేసు ప్రభుకి మనం ప్రార్థన చేసే దీనికి ఊరుకో, ఏంటి ఆ గుడికి వెళ్తానంటావు, ఏంటి ఆ ప్రార్థన చేసుకుంటానంటావు, ఏంటి ఆ యేసు ప్రభుకు మొరపెడతానంటావు అని చెప్పేసి అని అటకాయించేటువంటి వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా కదా. నాకు తెలుసు బహుశా మీ జీవితంలో కూడా ఒక వ్యక్తి అలాంటి సిట్యువేషన్ మీరు ఎదుర్కొన్నారు, మీ వాళ్ళే మిమ్మల్ని ఆటంకపరిచారు. కానీ ఈరోజు నేను అంటాను ఏమండి, ఎంతమంది మిమ్మల్ని ఒకవేళ ఆటంకపరిచినా మీ వ్యాధి బలహీనత అది మీకే తెలుసు కదా, మీ కష్టం అనేటువంటిది అది మీకే తెలుసు, మీ మనోచింతన అది మీకే తెలుసు, మీ మనోవ్యాధి అది మీకే తెలుసు, మీరు నలిగిపోతున్నారు. ఈరోజు నేను అంటాను డోంట్ వర్రీ, డోంట్ థింక్ అబౌట్ అదర్స్, ఇతరుల గురించి మీరు ఆలోచన చేయొద్దు. పద్ధతులు, సంఘము, సమాజము వీటి గురించి మీరు ఆలోచన చేయొద్దు. మీరు అద్భుతాన్ని పొందుకోవాలని అనుకుంటే మీరు ఆ యేసు ప్రభు చేత పిలువబడినటువంటి వారే. ఈరోజు మీకున్న ఆ వ్యాధి, ఆ మనోచింతన, ఆ బలహీనత, దాని నుంచి మీరు విడుదల పొందుకోవాలని మీకుంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే డోంట్ బాదర్ అబౌట్ దోస్ ఆబ్స్టకల్స్. అడ్డంకులుగా ఉన్నటువంటి ఆ ఆటంకాలు కానీ లేక అభ్యంతరాలు కానీ లేక అరుపులు కానీ లేక వాళ్ళు నోరు మూసుకో అని చెప్తున్నటువంటి ఒక విషయాలు కానీ అదుపు చేస్తున్నటువంటి ఒక విషయాలు కానీ ఇవి మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే ఈరోజు యేసు మీ దగ్గరికి వచ్చినాడమ్మా. అమ్మా మీ గురించే చెప్తున్నాను, యేసు మీ దగ్గరికి వచ్చినాడు. బ్రదర్ గారు మీ గురించే నేను మాట్లాడుతున్నాను. ఆ యేసయ్య మీ ఇంటిలోనికి వచ్చారు బ్రదరు, ఈరోజున మీ దగ్గరికి వచ్చినారు. మీరు నన్ను చూస్తున్నారు కానీ నేను కాదు, ఇక్కడి నుంచి మాట్లాడుతుందా యేసయ్యే ఒక శరీర ఘటనలో నుంచి ఆయన మాట్లాడుతున్నారు తప్ప సువార్తరాజు కాదు మాట్లాడుతుంది. సువార్తరాజు ఈజ్ నథింగ్, కానీ సువార్తరాజులో నుంచి వస్తున్న సువార్త ఇది యేసుని గూర్చిన వార్త, ఇది శక్తివంతమైనటువంటి ఒక వార్త. ఆ యేసు వార్త మీ జీవితంలో ఎలాంటి అద్భుతమైన చేయగలదు. ఈరోజు ఆ వార్త ఏమని చెప్తుంది అని అంటే ఆ మాటల్లో గనక మనం చూచినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే యేసు నిలిచి వానిని పిలిచి, యేసు నిలిచి వానిని పిలిచి, ప్రాస్ కూడా భలే కుదిరేది కదండి, నిలిచి పిలిచి
ఎస్, ఈరోజు నేను చెప్తా, అమ్మా నువ్వు పిలుస్తుందంటే, బ్రదర్ మీరు పిలుస్తుందంటే, మీ లోపల నుంచి ఆ మనోవేదన చింతన కేక వినబడుతుందంటే, బయటికి వేయట్లే మీరు కేక, మీరు బయటికి వినబడేటట్లుగా మాట్లాడట్లే, కానీ ఆ మాట మీ హృదయం లోపలుండినటువంటి ఒక కేక నా యేసయ్యకు వినబడుతోంది. ఒకవేళ మీరు బయటికి గట్టిగా కేక వేస్తే యేసు అని అన్నారనుకోండి, ఇంట్లో వాళ్ళు తిట్టచ్చు. యేసు అని అన్నారనుకోండి, సమాజం ఒకవేళ మనల్ని తక్కువగా చూడొచ్చు. యేసు అని యేసు ప్రభుకి ప్రార్థన చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఆయన యొక్క దేవాలయానికి వెళ్దాం అన్నాం అనుకోండి, ఒకవేళ మన ఇంట్లో వాళ్ళే మనల్ని వెలివేసినంతగా చూడొచ్చు. ఒకవేళ కొంతమంది క్రైస్తవ బిడ్డలయ్యి ఉంటే కనుక, దేవుడు ఏం చేశాడులే, ఇప్పటిదాకా చేయని దేవుడు, ఇప్పుడు నువ్వు యేసు అంటే కనుక చేసేస్తాడేంటి నీకేమన్నా అని చెప్పేసి ఒకవేళ హేళనగా వ్యంగ్యంగా వేరొక రకంగా ఒకవేళ మాట్లాడవచ్చు. కానీ డోంట్ వరీ, మీ హృదయంలోని కేక అది ఆయన వింటున్నాడు. అది ఎన్ని ఓమ్స్ అనేటువంటి యొక్క శక్తివంతమైనటువంటి యొక్క శబ్దము కంటే మించిన రీతిగా ప్రభు దగ్గరికి వెళ్ళగలుగుతుంది. బయటికి ఎవరికి వినబడదు, మీ పక్కన వాళ్ళు కూడా వినబడదు. ఈవెన్ రైట్ నౌ ఇప్పుడు కూడా మీరు ఇలా నా కార్యక్రమాన్ని చూస్తూ మీలో మీరు అనుకుంటూ ఉన్నారు, ఎసయ్యా నువ్వు కూడా బాగు చేయవా అని మీరు అనుకుంటున్నారు మీ మనసులో. మీ పక్కన కూర్చున్న వాళ్ళకి వినబడలేదా మాట, వాళ్ళకి అసలు ఏం తెలియదు మీరు కేకేస్తున్నారని. కానీ మీ కేక విన్న ఏసయ్య నిలిచిపోయాడు ఈరోజుని. ఎస్, ఇది సువార్త. నా ఏసయ్య మంచి దేవుడు, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ప్రేమ కలిగినటువంటి యొక్క దేవుడు. ఆయన యొక్క ప్రేమ ఆయన్ని నిలబెట్టేసిందండి, ఆయన యొక్క ప్రేమ ఆయన ఆగిపో చేసిందండి. ఆయనకు ఒకవేళ ఎంత పని మీద వెళుతున్నా, ఎన్ని వందల మంది ప్రజలు ఒకవేళ ఆయన చుట్టూరు గుమ్ముగూడి ఆయనను వెంబడిస్తూ ఉన్నా, ఎంతమంది ఒకవేళ ఆయనను కావాలని కోరుకుంటూ ఆయన రావాలని కోరుకుంటూ ఒకవేళ పిలుస్తూ ఉన్నా, ఈరోజుని మీ కేక విన్నాడు ఆయన. ఈరోజుని మీ కేకకి ఆయన నిలిచిపోయారు ఆయన. ఈరోజు మీ యొక్క పిలుపు అండి, బయటికి వినబడని మీ కేక ఇసి, పక్కన వాళ్ళు కూడా వినబడని గొసగొసలాడితే కనీసం పక్కన వాళ్ళకి చిన్న శబ్దం ఏసు అన్న మాటన్న ఒక్కోసారి అన్న మాటన్న వస్తూ ఉంటుంది. ఆ సుస్ అనేటువంటి ఒక మాట కూడా ప్రక్కనే ఉన్నటువంటి వాళ్ళకు కూడా వినబడని రీతిగా మీ మనసు లోపల అనుకుంటున్న మీ కేక నా ఏసయ్య విని ఆయన నిలిచిపోయాడు బాబు. ఇది అద్భుతమైన సువార్త, ఇది నేను ప్రకటించగలిగిన ఈ సత్య సువార్త. మీ కొరకే నిలిచిపోయాడు. నిలిచిపోయిన ఆయన ఏమన్నాడైనా, అతను నా దగ్గర తీసుకుని రండి, వాణిని పిలిచి వాణిని పిలిచి ఆ తర్వాత అట్టున్న మాట ఏమిటంటే, నేను నీకు ఏం చేయాలని కోరుతున్నావు. బా, ఇంతకు మించిన ఆదరణ మనకేముండదు చెప్పండి. అమ్మారే మీతోటే చెప్తున్నారా, డోంట్ వర్రీ అమ్మా, ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నానని మీరు కలవరపడిపోతూ ఉన్నారు. బహుశా మీ భర్త మిమ్మల్ని విడిచిపెట్టేశారని మీరు కలవరపడిపోతున్నారు. బై ద బై, భార్య విడిచిపెట్టలేదు కానీ బహుశా భార్యను కోల్పోయిన స్థితిలో మీరు ఉండి ఉన్నారేమో, బహుశా భార్య లేని స్థితిలో మీరు ఉండి ఉన్నారేమో. బహుశా ఒక బ్రదర్ అయితే బహుశా మీ భార్య చాలా కాలంగా బలహీనురాలుగా ఉండి ఉన్నది, మీరే పాప ఆమెకు పరిచర్య చేస్తున్నారు. చాలా కాలం అయిపోయింది, సంవత్సరాలు అయిపోతూ ఉన్నాయి, మీరు ఆమెకు పరిచర్య చేస్తున్నారు. చూస్తూ చూస్తూ ఆవిడ చచ్చిపోవాలని కోరుకోలేరు, అలాగని ఆమెకు పరిచర్య చేయకుండా ఉండలేకపోతూ ఉన్నారు. ప్లస్ ఆమెను గురించి బాగుపడుతుందని అంటే అసలు హోప్స్ ఏం లేకుండా ఉన్నాయి, నిరీక్షలు లేకుండా ఉంది. కానీ ఈరోజు నేను చెప్తున్నా, నా ప్రభు ఆయన మిమ్మల్ని చూచినాడు, మీ మనోవేదన చూచినాడు, మీరు పడుతున్న ప్రయాసన చూచినాడు, మీరు చేస్తున్న పరిచర్యను చూసినాడు. ఈరోజు యేసు నిలిచి మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఏం చేయాలని కోరుతున్నాం చెప్దాం. ప్రభా, నా భార్యకి స్వస్థత కావాలని అయినా లేవలేకుండా ఉండింది, ఆమె వలన నేను ఆదరించబడాలి, కానీ నేనే ఆమెకు పరిచర్య చేయవలసి వస్తుంది. నేను పరిచర్య చేస్తున్నానని ఆమె ఇంకా నలిగిపోయి కృంగిపోతూ ఉంది, కనుక ఆమెను లేవనెత్తండి ప్రభా. ఇదిగో పలానా బలహీనతతో ఉండి ఉన్నాం, పలానా జ్వరంతో మేము బాధపడుతున్నాం, మా వాళ్ళు ఆసుపత్రిలో ఉండి ఉన్నారు, ఐసీయూలో ఉండి ఉన్నారు, గొట్టాలు ముక్కంట నోటంట గొట్టాలు పెట్టేసి ఉంచున్నారు, మేమేమీ చేయలేము, 24 గంటలు అబ్జర్వేషన్లో పెట్టాలి లేక 48 గంటలు అబ్జర్వేషన్లో పెట్టాలని వైద్యులు అంటూ ఉన్నారు. ఏమో దిక్కుతోచుకుంటుంది. యేసుప్రభువా అని అడగండి, మీరు చెప్పండి యేసుప్రభుకి. కానీ నేను అంటున్న మాట ఏంటంటే, డోంట్ కాల్ మీ ఈవెన్, నాకు కూడా ఫోన్ చేసి పిలవద్దు, నాకు కూడా ఏం చెప్పనక్కర్లే, నేనే ఏదో ప్రార్థన చేస్తే జరుగుతుందని అనుకోవద్దు. కొంతమందికి మరీ అంత గుడ్డి నమ్మకం అమ్మ, దైవ సేవకులు అనేసరికల్లా మాకేదో చెప్పేస్తే మేము ఏదో ప్రార్థన చేస్తే, మీకంటే పెద్ద మేము ఘనత ఏమి కామర్రా,
మీకంటే పెద్ద గొప్ప ఏమి కాదు. మీ ప్రార్థన వినడు, మా ప్రార్థన వింటాడు అనేది కాదు. నిజాన్ని చెప్పాలంటే ఒక్కొక్కసారి మా ప్రార్థన కంటే మీ ప్రార్థనే బాగా వింటాడమ్మ బాబా. నేను చెప్తున్న మాట అర్థం చేసుకోండి. మేమేదో అలవాటు అయిపోయినట్టుగా ప్రార్థన చేసినట్టుగా మీరు అలా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకుని దేవుడు ఆ విని క్షమించినైనా కనికరించినైనా స్వస్థపరచినైనా ఒక చిన్న మాటగా చెప్తాం. ఒక్కొక్కసారి కొన్నిసార్లు నేను అంటాను, ఒకవేళ మేము ఏదో పనిలో ఉండకుండా టెన్షన్లో ఉండకుండా మీరు ప్రార్థన చేయమన్నారని ఏదో మామూలుగా చేస్తే దేవుడు వింటాడు. నా దేవుడు మంచి దేవుడు. ఒకవేళ నేను ఏ రకంగా ఒకవేళ ప్రార్థన చేసినా నా ప్రార్థన వింటున్నాడు, విన్నాడు, దేవుడు జవాబులు ఇచ్చి ఉన్నారు. నేను కాదనట్లే. కానీ నేను ఎంకరేజ్ చేస్తున్న మాట ఏంటంటే మీ ప్రార్థన దేవుడు వింటున్నారు. ఈరోజు మీతో అంటున్నారు, వాట్ ఈస్ దట్ యూ వాంట్ మీ టు డూ ఫర్ యూ? నీ కొరకు నేను ఏం చేయాలని కోరుకుంటూ ఉన్నా? ఏంటి నీకున్న సమస్య? అంటే ఆయనకి తెలియదంటారా? తెలుసు. ఆయన సర్వజ్ఞాని, సమస్తము ఎరిగినటువంటి యొక్క దేవుడు. సమస్తము ఆయనకు తెలుసు. మీకు ఏ వ్యాధి ఉందో, ఏ బలహీనత ఉందో మీకు తెలుసు. ఇప్పుడున్న వైద్యులండి, మనం వెళితే కనుక వెంటనే గబగబా ఆ స్కానింగు, ఈ స్కానింగు, ఆ టెస్టు, ఈ టెస్టు అని ఇవన్నీ చేస్తేనే కానీ మనకున్న వ్యాధి ఏంటో అది నిర్ధారించలేకపోతున్నారు. అప్పటికే ఒక్కొక్కసారి కొన్ని విషయాలు బాధపడుతూ చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, టెస్టులన్నీ చేసిన తర్వాత ఏదోటి చెప్పకపోతే బాగోదనుకొని ఇప్పుడే టైఫాయిడ్ ఎంటర్ అవుతుంది, ఇప్పుడే క్యాన్సర్ ఎంటర్ అవుతుంది అంటారు. ఇది ఎంటర్ అవుతుందన్న మాటతో అది ఎంటర్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే మనలో ఒక విధమైనటువంటి ఒక భయం ఏర్పడిపోయి లేనిపోయిన వ్యాధికి మనం గురైపోతూ ఉంటాం. సో ఈరోజు నేను అంటాను, ఏం లేదు, డోంట్ వరీ. డాక్టర్స్ అయితే స్కానింగ్లు చేయాలంటారు, కానీ నా ఏసయ్య స్కానింగ్ చేయక్కర్లే, ఆయనకి తెలుసు. But he delights when you see what you wanted to happen in your life. నీ జీవితంలో ఏమి జరగాలని కోరుకుంటున్నావో ఆ విషయాన్ని నీ నోటి మాటతో నీవే ఆ యేసు ప్రభువుతో చెప్పగలిగినప్పుడు ఆయన సంతోషించి వెంటనే ఆ కార్యాన్ని మీ కొరకు చేయడానికి సంసిద్ధమవుతున్నారు. అవును కదా? అతను అడిగారు, ఈ గుడ్డోడని తెలీదా? గుడ్డాడు అక్కడ తోపక్కన కూర్చున్న సంగతి తెలీదా? వాడిని కన్నులు గుడ్డితనం అన్న సంగతి తెలీదా? వాడు నడుస్తుంటే ఆ నడక తెలీదా? ఎప్పుడైతే వాడిని పిలిచేలా చేశారో వాడు కూడా చేసిన పని ఏంటంటే దిగ్గున లేచాడంట. తన ఒంటి మీద ఉన్నటువంటి యొక్క అడుక్కునే వస్త్రాన్ని, బిచ్చమెత్తుకునే వస్త్రం తీసి పడేశాడు. ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన నాకు చూపు కావాలని అడిగాడు. వెంటనే వేసే అంటాడు, వెళ్ళు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఆయన మనల్ని స్వస్థపరచడానికి పిలుస్తున్న దేవుడు. ఈరోజు నా అంశం ఇది. మిమ్మల్ని పిలుస్తున్నారు, ప్రేమతో మిమ్మల్ని పిలుస్తున్నారు, ఆయన గొప్ప వాత్సల్యముతో మిమ్మల్ని పిలుస్తున్నారు. విడువబడిన వ్యక్తిని, బలహీనతతో కృంగిపోతున్నటువంటి ఒక వ్యక్తిని, చాలా కాలంగా వ్యాధి బలహీనతతో ఉండి చివరికి వైద్యులు కూడా మేమేమీ చేయలేమని విడిచిపెట్టేసినటువంటి ఒక వ్యక్తిని ఈరోజుని ప్రేమతో పిలుస్తున్నాడు. కమ్, నేనేం చేయాలి నీకు స్వస్థపరచాలా? కమా రా, నేను నిన్ను స్వస్థపరుస్తాను అని చెప్పేసి అని ఆ యేసయ్య పిలుస్తున్నాడు. ఈరోజు నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, మీ యొక్క స్వస్థత కొరకే 2000 సంవత్సరాల క్రితం నేను పలుకుతూ ఉన్నటువంటి నా యేసుక్రీస్తు ప్రభువారు, మనందరికీ రక్షకుడైనటువంటి ఈ యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు, నా కొరకు, నా ఆరోగ్యం కొరకు, మీ కొరకు, మీ ఆరోగ్యం కొరకు 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువ దగ్గరికి వెళ్ళి ఆయన చేతులలో, ప్రక్కటెముకల్లో, కాళ్ళల్లో ఆయన గాయాలని పొందుకున్నారు. నా బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలిగినది. ఆయన కార్చినటువంటి ఒక రక్తము మనకొక ఔషధం లాంటిది. నేను చిన్నప్పుడు ఆకివేడిలో ఆసుపత్రి ఉండేది. నేను చిన్నప్పుడు నాన్నగారు అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక దినాల్లో ఏమొచ్చినా, ఏ బలహీనత వచ్చినా తిన్నగా వెళ్ళిపోవడం. ఎందుకంటే పాదిరిగారు అబ్బాయిలు కనుక, పాదిరిగారు కుటుంబం కనుక తిన్నగా వెళ్ళిపోవడం, బాగా చనువుగా వెళ్ళిపోతుండేవాళ్ళం. వెళ్ళిపోతే అక్కడ ఎర్రరు కానీ అప్పటి రోజుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఒకవేళ ఆకివీడి ప్రాంతంలో ఈ నా కార్యక్రమాన్ని చూస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది, ఎర్రరు కానీ ఆ అరుకు ఇచ్చేవాడు. ఆ అరుకు తెచ్చుకొని తాగేవాడు అంతే. కడుపు నొప్పి వచ్చినదే, తలపోటు వచ్చినదే, ఏదో వచ్చినదే మొత్తానికి ఆ ఇచ్చిన ఎర్రరుకు సీసా. మళ్ళీ అయిపోతే మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ ఒక సీసా తెచ్చుకోవటం, మళ్ళీ దాన్ని ఏ కష్టం వచ్చినా ఏదో వచ్చినా ఇంకా సర్వరోగం అన్నమాట కదా దానికి. దేనికైనా సరే ఇంకా అదే వ్యాధి, అదే మందు. అలాగనా ఈరోజు నేను అంటాను, ఆ ఎర్ర అరుకులాగా నా యేసు రక్తము మన కొరకు చిందింపబడినది. 2000 సంవత్సరాల క్రితం చిందింపబడిన ఎర్ర అరుకు రక్తం ఇప్పుడు కూడా అది ఇంకా పనిచేస్తుందండి. ఇప్పుడు కూడా మీ మీద నేను పలుకుతూ ఉన్నా, అసాధ్యమైనది సాధ్యపరచబడుతోంది. వైద్యులు విడిచిపెట్టేసినటువంటి మీకు స్వస్థత కలిగి ఉన్నది. ఒకవేళ మనం కూడా ఇంకా నిరీక్షణ కోల్పోయి ఇంక వీళ్ళ బ్రతకరు అనుకున్నటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితంలో కూడా ఈరోజు నేను చెప్తాను, నా ప్రభు చేయగలరు, చేస్తున్నారు, స్వస్థపరచున్నారు. ఈరోజున మీ జీవితంలో అలాంటి అద్భుతమైన కార్యమును చేయడానికి ప్రేమతో మిమ్మల్ని పిలుస్తున్నారు. మిమ్మల్ని స్వస్థపరచడానికి ఆయన నిలిచిపోయి మిమ్మల్ని పిలుస్తున్నారు.
ఈరోజుని ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని స్వస్థపరచడానికి ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు. వద్దామా, యేసు దగ్గరికి వచ్చేద్దామా, రండి, ఆయన కౌగిట్లోనికి వచ్చేద్దాం, ఆయన ఇచ్చే స్వస్థతను మనం సంపాదించుకుందాం. తండ్రి, నీకు వందనాలు. ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. ఎంత మంచి దేవుడవనైనా, ఎంత గొప్ప దేవుడవనైనా, మీరు మమ్మల్ని స్వస్థపరచిన దేవుడు గనక నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. 2000 సంవత్సరాల క్రితమే మీరు కార్చిన రక్తము ద్వారా, మీరు పొందిన గాయముల వలన మాకు స్వస్థత కలిగినది, స్వస్థత ఇచ్చేశారనైనా, అది మేము తీసుకున్నామంతే. ఈ సత్య సువార్త ద్వారా ఈరోజుని మాకు కావలసిన స్వస్థత మేము మీతో చెప్పుకున్నాం. ప్రభువుకు జ్వరంతో ఉన్నామో, లేక కిడ్నీ వ్యాధితో ఉన్నామో, లేక సైనస్ వ్యాధితో ఉన్నామో, స్పాండిలైటిస్తో ఉన్నామో, కంటి వ్యాధితో ఉండి ఉన్నామో, గుండె వ్యాధితో ఉండి ఉన్నామో, రక్త వ్యాధితో ఉండి ఉన్నామో, ఎముకలు బలహీనంగా ఉండి ఉన్నామో, కీళ్ళ వ్యాధులతో ఉండి, వాట్ ఎవర్ ద సిక్నెసిటీస్, ఏ వ్యాధి అయినప్పటికైనా సరే, ఈరోజు నేను పలుకుతున్నా, మీరు యేసయ్య, మీరు పొందిన గాయముల వలన వీరికి స్వస్థత కలిగినది. యేసు నామములో నేను పలుకుతున్నా, వీరికి స్వస్థత కలిగినది. వీరు లేచి నడుస్తూ ఉన్నారు. నాజరుడని యేసు నామములో నేను పలుకుతున్నా, వీరు చూపు పొందుకొని మాట్లాడగలిగి వినికిడి కలిగి యేసు నామములో అసాధ్యమైనది సాధ్యపరచబడినది. వి జస్ట్ బిలీవ్ ఇట్ డాడీ. మేము నమ్ముచున్నామంతే. మీరు నిలిచి స్వస్థపరచుట కొరకు మమ్మల్ని పిలిచినందుకు మీకు కోటి కోటి స్తుతులు చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకును మన కుటుంబీకులకును పరిపూర్ణ ఆరోగ్యము స్వస్థత మన కలిగిండినట్లు తోడయండి, స్వస్థపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ శ్రీలరా, ప్రభు మిమ్మల్ని పిలిచారు, చేతులు చాపి మిమ్మల్ని పిలిచారు, ఆయన మిమ్మల్ని స్వస్థపరచి ఉన్నారు. స్వస్థపరుస్తారు అని నేను అనట్లేదండి, స్వస్థపరచి ఉన్నారు. సో కీప్ థ్యాంకింగ్ ద లార్డ్. ప్రభుకి స్తుతి యాగమే చెల్లించుకుంటూ ఉండండి. ఒకవేళ మీరు పొందుకున్న స్వస్థత, మీరు పొందుకున్న అనుభవాన్ని నాతో కూడా మీరు పంచుకోవాలని అనుకుంటే, మీకు ఇష్టమైతే, దేవుడు చేసిన కార్యాన్ని గురించి నాతో పంచుకునడానికి నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి, ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో ప్రత్యేకంగా మాట్లాడాలని కోరుకుంటే నా ఫోన్ నెంబర్స్ 9841107 9489002 8885562 ఒక నాకు ఈమెయిల్ ద్వారా కనుక మీరు ఏదైనా తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esathyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని దేని కొరకు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడో నేను తెలియజెప్పేటంత వరకు మిమ్మల్ని స్వస్థపరచడానికి పిలిచిన ఆ యేసయ్య చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.